సార్ ఈ సమస్యకి తొందరగా ఒక పరిష్కారం చూపించండి అంతా మీ చేతుల్లోనే ఉంది రిషి సార్ అని చెప్పి వసదరా రిషిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక రిషి అయితే ఎప్పట్లాగా వసదారా మీద కోపడుతూ ఉంటాడు ఇదంతా కూడా మహేంద్ర జగతి దూరం నుంచి గమనిస్తూ ఉంటారు చూసావా జగతి రిషి ఎంత కోపడుతున్నాడో వస్తారా అని పాపం వస్తారా అని చెప్పి మహేంద్ర జగతి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరినీ ఎలాగైనా సరే బాగా దగ్గర చేయాలి అప్పుడే రిషికి కోపం పోతుంది అని అనుకుంటూ మహేంద్ర ఒక ప్లాన్ అమలు చేసి జగతికి చెప్తాడు ఇక జగతి కూడా సరేనని ఒప్పుకుంటుంది అనుకున్నట్లుగానే మహేంద్ర రిషి కారు దగ్గరికి వెళ్ళి ఎవరు లేనిది చూసి కారు టైర్లో ఉన్న గాలిని తీసేస్తాడు అమ్మయ్య ఇక మనోడు తప్పకుండా వసదారా స్కూటీ మీద వెళ్ళాలి అని అనుకుంటూ మహేంద్ర జగతి కాలేజీ అయిపోయిన తర్వాత వాళ్ళ బైక్ మీద ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇక రిషి కారు దగ్గరికి వచ్చి చూసుకునేసరికి కారు టైర్ పంక్చర్ అవడంతో ఇదేంటి ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక వస్తారా స్కూటీ స్టార్ట్ చేస్తూ ఇదేంటి రిషి సారు కారు ట్రబుల్ ఇచ్చిందా అని అనుకుంటూ వస్తారా రిషి దగ్గరికి వచ్చి రండి సార్ నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అనడంతో నాకు లిఫ్ట్ తీసుకోవటం ఇష్టం లేదు కాకపోతే ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి నీ స్కూటీ ఎక్కుతున్నాను అని చెప్పి రిషి అంటాడు ఏదైతే నేను ఇద్దరం ఒకే చోటుకి వెళ్తున్నాం కదా సార్ రండి కూర్చోండి అని అంటుంది వస్తారా ఇక వస్తారా డ్రైవ్ చేస్తూ ఉంటే రిషి వెనకాల కూర్చుంటాడు ఇక ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు ఆ తర్వాత రిషి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు వస్తారా నేను డ్రైవ్ చేస్తాను నువ్వు కూర్చో వెనకాల అని అంటాడు సరే సార్ అని అంటుంది వస్తారా ఇద్దరూ కూడా స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోతారు